హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ డీల్. ఈరోజు వీడియోలో మనం 96 గజాల్లో నిర్మించిన నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ని చూడబోతున్నాం. మీరు చూస్తున్నది కరకట రోడ్డు నుంచి హౌస్కి ఉన్న వే చూస్తున్నారు. ఈ హౌస్ అవనిగడ్డి కరకట ఆనుకుని ఉన్న శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. ప్రజెంట్ మీరు హౌస్కి ముందున్న 2 రోడ్స్ చూస్తున్నారు. అది నార్త్ సైడ్ రోడ్, ఇది ఈస్ట్ సైడ్ రోడ్ చూస్తున్నారు. ఈ హౌస్ మల్టీపర్పస్ హౌస్ అనేది చెప్పాలి, బికాజ్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు అంత కమర్షియల్ పర్పస్ అయితే లీవ్ చేశారు. మీరు షాప్స్ కానీ లేకపోతే గోడౌన్స్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. +1 +2లో 2 BHK వస్తుంది. అండ్ టాప్ ఫ్లోర్లో మీకు పెంట్ హౌస్ అయితే వస్తుంది 2 రూమ్స్తో. ఇది ఓవర్ వ్యూ హౌస్ బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఇంకా వర్క్ అంటర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఫ్రంట్ అంతానే ఉంది, ఫినిష్ చేస్తారు. మీకు మనం హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈస్ట్ సైడ్ ఒక గేట్ వస్తుంది, నార్త్ సైడ్ కూడా ఒక గేట్ వస్తుంది. హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకి కమర్షియల్ పర్పస్ అయితే లీవ్ చేశారు. ఈ స్పేస్కి 2 షట్టర్స్ వస్తాయి. 2 గేట్స్ నుంచి కూడా మనకి ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు షాప్స్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గోడౌన్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎల్స్ మనకి ఏం నీడ్ లేదనుకుంటే పార్కింగ్ లాట్గా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా మీరు చూస్తున్నారు. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ గేట్, అటు కూడా సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు గ్రౌండ్ నుంచి +1కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ కూడా మీకు స్టేజ్ కింద ఒక వెస్ట్రన్ ఆప్షన్తో ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ కూడా వాల్ టైల్స్ వస్తుంది దీనికి. ఇక్కడ ఎవరైతే ఫినిష్ ఉండదు కాబట్టి ఫిట్ చేయలేదు. ఇంకా కరెంట్ మీటర్స్ ఇక్కడ వస్తాయి మీకు. మనం +1కి వెళ్తున్నాం. స్టెప్స్ కూడా మీకు కలర్ఫుల్గా మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్కి రైలింగ్ కూడా మీరు దగ్గర చేస్తున్నారు. +1లోకి ఎంటర్ అవ్వగానే మనకి వ్యూ ఇలా ఉంటుంది. అండ్ దీన్ని మొత్తం ఐరన్ చేస్తే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా గేట్ వస్తుంది. గేట్ నుంచి మనం ఎంటర్ అయినాక అండ్ కూడా కలర్ఫుల్ టైల్స్ ఇవ్వడం జరిగింది వాల్కి అండ్ కింద కూడా. ఇప్పుడు మేము టాటా మ్యాజిక్ చూస్తున్న ఏరియా కరకట్ రోడ్ అది. ఇది మనం +1లో ఉన్న ఏరియా. ఇది హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్స్. ఇటు సైడ్ రైట్ సైడ్ మొత్తం మీకు ఇన్స్తో కవర్ చేయడం జరిగింది, సెక్యూరిటీ పర్పస్ ఇబ్బంది లేకుండా. మీకు ఇది మెయిన్ డోర్. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినాక కింద మీరు చూస్తున్నారు మంచి కలర్ఫుల్ టైల్స్ అయితే చూడడం జరిగింది. ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది, ఎదురుగా మీకు 2 యూనిట్ స్పేస్. హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ మీరు చూస్తున్నారు, నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది హాల్ ఎల్ షేప్ ఉంటుంది. మీకు అక్కడ కార్నర్ సోఫా వేసుకుంటే మీకు చాలా లుక్ వస్తుంది హాల్ అనేది. ఇక్కడ ఆర్చ్ టైప్లో ఇచ్చారు డైనింగ్ ఏరియాకిను మెయిన్ హాల్కి పార్టీషన్ లాగా జస్ట్ లైక్. ఇప్పుడు మనం చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నాం. బ్యాక్ సైడ్ కబోర్డ్ వచ్చింది. ఈ బెడ్రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ మీద అబ్జర్వ్ చేస్తున్నారు. కింద టైల్స్ అనేది ఇట్లా వస్తాయి. ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇది వెస్ట్రన్ ఆప్షన్తో ఉంటుంది చూస్తున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతాం. ఇది హెల్ షేప్ హాల్. ఇక్కడ పార్టీషన్ చేసి మీరు అది డైనింగ్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కూడా మీకు స్టోరేజ్ కోసం చిన్న స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది మాడ్యులర్ కిచెన్, యూ షేప్లో ఉంటుంది మీకు గ్యాస్ కట్టి. దీంట్లోనే పూజ గది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. వుడ్వర్క్ చేయించుకుని మందిరంలో చేయించుకుంటే మీకు పూజ ఏరియా అనేది లుక్ వస్తుంది. కిచెన్ కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించుకుంటే డిఫరెన్స్ ఎపీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ కిచెన్లో ఉన్న పైన కూడా మీకు స్టోరేజ్ స్పేస్ కోసం అదే ఇవ్వడం జరిగింది. సో మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. సో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న పైన ఫాల్ సీలింగ్ మీరు చూస్తున్నారు. ఇక్కడ దీనికి ఒక లెఫ్ట్ సైడ్ ఒక విండో వచ్చింది, స్ట్రైట్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ మనం చూస్తున్నప్పుడు
ఈ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ ఆప్షన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. మిక్సర్ షవర్ అన్నీ వస్తాయి. గీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లో వాటర్ వ్యూ. మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ హౌస్ ఉన్న సరౌండింగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. క్లైమేట్ విజయవాడలో ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కష్టం కదా, అయినా కానీ మీకు చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్ అంతా. రివర్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల మీకు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు వ్యూ ఎలా ఉందో, మీకు కరెక్ట్ ఆ వ్యూ అది. ఆ సరౌండింగ్స్ ఉన్న అపార్ట్మెంట్స్ హౌసెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కాబట్టి ఈ టైంలో మీరు ప్రాపర్టీ తీసుకుంటే ఇంకా దీని వాల్యూ ఇంకా ఫ్రంట్కి పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ప్లస్ టూకి వెళ్తున్నాం. ఎవరైతే మల్టీపర్పస్ హౌస్ కోసం చూస్తున్నారో, మీకు కమర్షియల్గా ఉంటే కమర్షియల్ కింద యూస్ చేసుకోవచ్చు, రెంటల్ పర్పస్గా ఉంటే ప్లస్ వన్ ప్లస్ టూ యూస్ చేసుకోవచ్చు, పెంట్ హౌస్ కోసం చూస్తుంటే పైన పెంట్ హౌస్ యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న హౌస్ ఇది. సేమ్ సిమిలర్గా మనం ప్లస్ వన్లో ఎలా అయితే ఉందో ప్లస్ టూలో కూడా అలానే ఉంటుంది. సో నేను మళ్ళీ మొత్తం అంతా చూపించట్లేదు, జస్ట్ బయట నుంచి మీకు కవర్ చేస్తున్నాను ఎట్లా ఉంటుంది అనేది. యాజ్ ఇట్ ఈజ్ మనం ప్లస్ వన్లో చూసినట్టే ఇక్కడ కూడా ఉంటుంది. సేమ్ మెజర్మెంట్స్ సేమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ రోడ్ వ్యూ. చూడండి ఎంత క్లైమేట్ అంత పీస్ఫుల్గా ఉందో, డిస్టర్బెన్స్ లేకుండా చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. టోటల్గా ఈ హౌస్ 96 స్క్వేర్ యార్డ్స్లో నిర్మించడం జరిగింది. టాప్ ఫ్లోర్లో మనకి ఇలా గేట్ అవ్వడం జరుగుతుంది. వీటిలోంచి మనం పైకి ఎంటర్ అయితే వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ 2 రూమ్స్ ఇవ్వడం జరిగింది, ఒక అటాచ్ వాష్రూమ్ చేస్తుంది. మీకు ఇది సరౌండింగ్స్ వ్యూ మీరు మళ్ళీ చూసి చూస్తున్నాను నేను. మీకు పెంట్ హౌస్కి పైన బ్రేక్లు అయితే వచ్చాయి. వాటర్ ట్యాంక్ మీద హౌస్కి సంబంధించిన టోటల్ వాటర్ ట్యాంక్ ఇలా ఉంటుంది. హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ స్పేస్ అయితే ఉంటుంది. ప్లస్ వన్ ప్లస్ టూలో మీకు 2 BHK వస్తుంది. విత్ అటాచ్ వాష్రూమ్స్ వస్తాయి. ఎల్ షేప్ హాల్ వస్తుంది. కిచెన్ మోడ్యులర్ కిచెన్స్ వస్తాయి. టాప్ ఫ్లోర్లో మీకు పెంట్ హౌస్ అయితే వస్తుంది. హౌస్ లొకేషన్ అమీన్గడ్ కరకట్న అనుకుని ఉన్న శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. విజయవాడ 96 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. హౌస్ ప్రైస్ 95 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే మీకు రెడీ టు ఆక్యుపై పొజిషన్లో అయితే హౌస్ ఉంది. ఎవరైతే ఈ హౌస్ చూసి నచ్చిందో మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు విజిట్ చేపిస్తాం. హౌస్ నచ్చినట్లయితే మీరు ప్రైస్ నెగోషియేషన్ చేసి మీరు ఇంటిని మీ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.